ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ నౌ మై డాడ్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ గారు ఇస్ గోయింగ్ టు డెలివర్ అ మెసేజ్ సో ఓపెన్ యువర్ హార్ట్స్ అండ్ లిసన్ టు గాడ్స్ వర్డ్ ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ గారు వాక్య పరిచర్య విత్తబోచుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు మన అంశము వెళ్ళడం వల్ల కలిగే లాభాలు మొదటిగా చూద్దాం మొదటి లాభం ఏంటంటే ఫస్ట్ గా మందిరానికి రావడం ద్వారా మందిరంలో అడుగు పెట్టడం ద్వారా మనకు కలిగే మొదటి లాభం ఏంటంటే ఆత్మీయ ఆహారం మనకి దొరుకుతుంది ఆత్మీయ ఆహారం మనకు దొరికే స్థలము దేవుని యొక్క మందిరం ప్రియమైన దేవుని బిడ్డలారా మనిషి ఒక జీవించే మనిషి మూడు భాగాలుగా మనకు కనబడుతూ ఉన్నాడు మొదటి భాగము శరీరం ఉంది మనిషికి రెండోది అదే మనిషికి ప్రాణం ఉంది అదే మనిషికి ఆత్మ కూడా ఉంది మరి బాడీ ఉంది సోల్ ఉంది స్పిరిట్ ఉంది ఎందుకంటే మనిషి బ్రతికినంత కాలము మరి చూచినట్లయితే శరీరము ప్రాణము ఆత్మ ఉంది మనిషి బ్రతకడానికి ఈ శరీరం బ్రతకడానికి ఈ ప్రాణం ఉండడానికి మరి శారీరక ఆహారం చాలా అవసరం భోజనం చేయాలి టిఫిన్ చేయాలి రాత్రి మాట్లాడమాకండి భోజనం చేయాలి టిఫిన్ చేయాలి అట్లాగే ఇంకా ఈ శరీరాన్ని పోషించుకోవడానికి అనేక రకాలైన ఆహారాలు మనం తీసుకోవాలి అలాగే ఆత్మను కూడా పోషించడానికి మనకి ఆహారం అవసరం ఈ ఆహారం ఏంటి దేవుని యొక్క వాక్యం అందుకే మత్తయి రాసిన సువార్త 4:4 చూద్దాం చూడండి మత్తయి రాసిన సువార్త 4:4 మనం చూద్దాం అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుడు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అది మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే రొట్టె కావాలి ఎందుకు శరీరం ప్రాణం కోసం రొట్టె కావాలి ప్రాణం అంటే ఏంటి నీ యొక్క భావోద్రేకాలన్నీ దాంట్లో ఎమోషన్స్ అంటారు ఏడుపు సంతోషము కోరికలు నవ్వు ఇలాంటివన్నీ కూడా ఈ ప్రాణంలో ఉన్నాయి ఎప్పుడైతే మనిషి చనిపోతాడో ఆ మనిషి జీవితంలో శరీరము ప్రాణం ఆగిపోతుంది కానీ ఆత్మ మాత్రం తాను దయచేసిన వారి దగ్గరికి వెళ్ళాలి ఆత్మ ఎక్కడో చాటుకి వెళ్ళాలి యేసు ప్రభు నమ్ముకుంటే నీ ఆత్మ పరలోకానికి వెళ్ళుద్ది యేసు ప్రభు నమ్ముకుని యథార్థత పరిశుద్ధత పవిత్రత కలిగి ప్రభు మందిరంలో జీవిస్తూ ప్రభు కొరకు నువ్వు బ్రతికితే నీ ఆత్మ దేవుని రాజ్యానికి వెళుతుంది యేసు ప్రభు వారు చెప్పారు ఇదిగో నేను వెళుతూ ఉన్నాను స్థలం సిద్ధపరచడానికి నేను వెళుతూ ఉన్నాను కాబట్టి నేను వచ్చి మిమ్మల్ని నేను ఉన్న స్థలానికి మిమ్మల్ని నేను తీసుకువెళ్తానని ప్రభు వారు చెప్పారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదే ఒక లైఫ్ కాదు మనం జీవించే జీవితం తాత్కాలికమైంది మనం జీవించే జీవితం చాలా అల్పమైంది మనం జీవించే జీవితం చాలా స్వల్పమైంది చాలా మంది అనుకుంటున్నారు ఈ జీవితమే చాలా వండర్ఫుల్ అనుకుంటున్నారు ఈ జీవితమే శాశ్వతం అనుకుంటున్నారు కాదు ఈ జీవితం శాశ్వతమైంది కాదు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు నీ ప్రాణం ఎలాంటిదో తెలుసా ఆవిరి వంటిది నీ ప్రాణం ఎలాంటిదో తెలుసా గడ్డి వంటిది నీ ఆయుష్ దేవుని దృష్టిలో లేనట్టుగానే ఉంది అలాంటి ఆయుష్ కొరకు చాలా మంది తాపత్రయ పడిపోతూ ఈ లోకమే శాశ్వతం అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారు దయుంచి అలా బ్రతకొద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు చనిపోయిన తర్వాత మరొక ప్రదేశానికి వెళ్ళాలి నరకం ఉంది పరలోకం ఉంది ప్రభువుని నమ్ముకుంటే ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరిస్తే ప్రభుకి అనుగుణంగా నువ్వు జీవిస్తే దేవుని మందిరానికి ఆత్మీయ ఆహారం కొరకు నువ్వు పరిగెట్టుకుంటా వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా ఈ ఆత్మీయ ఆహారం నిన్ను ఎక్కడికి నడిపించిందో తెలుసా పరలోక రాజ్యానికి నిన్ను నడిపిస్తుంది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అదే నువ్వు ప్రభు మందిరానికి రాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ ఈ లోకమే నా జీవితము ఈ లోకమే నా ప్రాణము ఈ లోకమే మొత్తం నాది అనుకుంటూ నువ్వు బ్రతికినట్లయితే ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్ళడం ఖాయం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం
హల్లెలూయా. కాబట్టి ఆదివారాన్ని రావడం ద్వారా, దేవుని మందిరానికి రావడం ద్వారా స్పిరిచువల్ ఫుడ్ దొరుకుద్ది మనకి, ఆత్మీయ ఆహారం దొరుకుద్ది. చెప్పండి అందరు కూడా, ప్రతి ఆదివారం మందిరానికి రావడం ద్వారా, మందిరానికి వెళ్ళడం ద్వారా నాకు దేవుని యొక్క ఆత్మీయ ఆహారం నా ఆత్మకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఈ లోక అందుకే అంటాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవ మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, నువ్వు తింటున్న ఆహారం వల్ల నువ్వు బ్రతుకుతావని గ్యారంటీ లేదు. నా ఆహారం తింటే నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. నా ఆహారం తింటే నువ్వు తప్పించబడతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. నా ఆహారం తింటే చెడులో పడకుండా నువ్వు. అందుకే దావీదు ఏమన్నాడో తెలుసా, నీ వాక్యము నీ ఆహారము, నువ్విచ్చే ఆహారం నా పాదములకు దీపము, నా త్రోవకేమయ్యింది అది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏ బురదలో పడకుండా, ఏ మట్టిలో పడకుండా, ఏ శోధనలో పడకుండా ఈ ఆహారాన్ని నేను చేస్తుంది, తప్పించు వాటిని తప్పించుకునే శక్తిని అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లి. యోహాన్ రాసిన సువార్త 6వ అధ్యాయము, ఒకసారి అందరు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. యోహాన్ రాసిన సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూద్దాం. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. విన్నారా విన్నారా విన్నారా, ఆత్మయే ఏం చేస్తుందంట, శరీరం ఏంటంట, పైకి నువ్వు ఎంత కండలు తిరిగినా, ఎంత బలమైన ఆహారం తిన్నా, ఎన్ని బాదం పప్పులు జీడిపప్పులు పెట్టుకుని ఎంత తిన్నా, ఎంత శుద్ధంగా, అది కేవలము నిష్ప్రయోజనం. రక్షణ పొందిన ప్రతి బిడ్డకి ఏ ఆహారం కావాలి, ఆత్మీయ ఆహారం. మందిరానికి ఎందుకు వస్తున్నావు నువ్వు, నీ గొప్పలు చూపించుకోవడానికి, లేకపోతే నీవేదో పెద్దదానిగా ఉండి కాదు. ఆత్మీయ ఆహారం ఎక్కడ దొరుకుద్దో, ఎక్కడ నువ్వు పోషించబడతావో, ఎక్కడ నువ్వు నరిష్ చేయబడతావో, ఎక్కడ దేవుని వాక్యం నీకు దొరుకుతుందో అక్కడికి నువ్వేం చేయాలి, పరిగెత్తుకుంటా వెళ్ళాలి, పరిగెత్తుకుంటా వెళ్ళాలి. కొంతమంది ఆత్మీయ ఆహారం లేకపోయినా పర్వాలేదు, నా పిల్లలు నా మందులే నన్ను బ్రతికిస్తున్నాయి, వేసుకోండి పర్వాలేదు. ఈ ఆత్మీయాహారం తింటే పిల్లలు వేసుకునే పని లేకుండా దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ఆత్మీయాహారం తింటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. దేవునికి స్తోత్రాలు. కొన్నిసార్లు ఆరోగ్యం కూడా ఈ విధంగా తెచ్చుకోవచ్చు అనిపిస్తూ ఉంది, దేవుని వాక్యం పదే పదే అది జరిగిన సత్యం సాక్ష్యం. ఒకసారి మా పెద్దమ్మ గారికి కంటి పెరాలసిస్ వచ్చింది, ఎవరికి రాదు, పక్షవాతం అంటే కాళ్ళు చేతులు పడిపోతాయి, మూతొంకరు తిరిగిపోద్ది, ఆమెకి కంటి గుట్టుకొచ్చింది పెరాలసిస్, కన్ను గుడ్డు అటు ఇటు తిరగదు, స్ట్రైట్ గా నిలబడకపోయింది. శ్రీదేవి కంటి హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ గారు అన్నారు, ఏమన్నా తెలుసా అమ్మా, ఇది ఎక్కడో ఒక్కొక్కరికి వస్తుంది, నీకు వచ్చింది అది. ఆమె చేసిన పని ఏంటో తెలుసా, దేవుని వాక్యం తీసుకుని గుడ్డోళ్ళు ఎక్కడ బాగు చేశారో అక్కడ చేయి పెట్టయ్యా, ఈ గుడ్డోని ఇక్కడ నువ్వు బాగు చేసావు కదా, ఈ గుడ్డోని ఇక్కడ నువ్వు బాగు చేసావు కదా, నా గుడ్డుని కూడా నువ్వు బాగు చేయి, నా గుడ్డుని కూడా నువ్వు బాగు చేయని ఎప్పుడైతే అడిగిందో, మందులు స్వస్థపరచలేవు, డాక్టర్ గారు జరుగుద్దో లేదో అన్నాడు, కానీ ఈ వాక్యం ఏం చేస్తుందో తెలుసా, ఈ ఆత్మీయ ఆహారం ఏం చేస్తుందో తెలుసా, ఆగిపోయిన గుడ్డును కదిలించడం ప్రారంభించింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే ఏదో ఆషామాషి అనుకుంటున్నారు, ఏదో సరదా మందిరం అంటే ఏదో ఒక వచ్చి వెళ్ళిపోవడం అనుకుంటున్నారు, ఒక మతపరంగా బ్రతకటం కాదు. తినటానికి దేవా, నీ వాక్యం తినటానికి నేను వస్తున్నానయ్యా, నీ వాక్యం తినటానికి వస్తున్నావు. వాళ్ళ ఎక్క చూడు, మాకు నీడు చూడండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దావు. హల్లెలూయా హల్లెలూయా. నీ వాక్యం తినటానికి వస్తున్నానయ్యా, ఈరోజు నాకు నీ ఆహారం నాకు కావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్తామో తెలుసా, దేవుని ఆత్మ ఎందుకు, ఆత్మలో బలం పొందుకోవడానికి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించు, దేవుని ఆత్మ ఏం చేస్తుంది మీలో నివసించుచున్నాడనియు, మీరెరుగురా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసి, దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చే, దేవుని వాణ్ణి ఏం చేస్తాడంట, దేవుని స్తోత్రాలు చెప్పండి అందరు చెప్పండి, నేను దేవుని ఆలయము, దేవుని మందిరం నాలో ఉంది, దేవుని ఆత్మ నాలో ఉంది, కాబట్టి ఆత్మకు ఆహారం ఏం చేయాలి మనము ఇవ్వాలి.
ఇవ్వకుండా పాడు చేస్తే దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? దేవుని చేతిలో పట్టడం మహా భయంకరం. దేవుని చేతులు ఎవరు పడమాకండి. రెండోదిగా ఏంటో తెలుసా? దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్ళాలి అంటే ఆత్మీయ ఆహారం కోసం వెళ్ళాలి. రెండోదిగా దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత హృదయము కలిగిన వారే వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ప్రభువా, ఎంతోమంది ఈ 6 రోజులు బ్రతకని వారు ఉన్నారయ్యా, ఎంతోమంది ప్రాణాలు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారయ్యా. నన్నైతే నువ్వు నన్ను బ్రతికించావు, బ్రతికుండటమే గొప్ప అద్భుతం. దీనికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని దేవుని సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞతలు చెల్లించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అంతేకాదు, వారమంతా కష్టపడ్డాం, వచ్చిన కష్టార్జితంలో మొదటి భాగాన్ని తీసుకొచ్చి దేవునికి ఏం చేయాలి? చేతిలో ఇవ్వాలి. దేవునికి స్తోత్రాలు. ఎవడ ఒక మాట, నేను ఎవరికైనా సహాయం చేశాను అనుకుందాం, మీకు ఎవరైనా సహాయం చేశారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీరు ఆ రోజు చేయకపోతే మా పరిస్థితి ఎలాగుండేదో. మీరు చేసినందుకు థ్యాంక్స్ అంటే చేసిన వ్యక్తి మళ్ళీ చెయ్యాలనిపించుద్దా వద్దనిపించుద్దా? అబ్బా ఏం పద్దాకు థ్యాంక్స్ చెప్తుంది, నేను చేయను అంటాడా? మీరు ఎప్పుడైనా గమనించండి, కృతజ్ఞత ఉన్న వాళ్ళకి లేదు. మీరు ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్తారో వాళ్ళకి అనిపిస్తుంది మళ్ళీ చేస్తే బాగుండు. ఎంత కృతజ్ఞత అండి. ఏమో నిజంగా ఎప్పుడో మేము చేసి ఇప్పటికీ కూడా మర్చిపోలేదామా? ఇప్పుడు అందుకే దావీదంట, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని? నువ్వు దేవుని ఉపకారాలు మర్చిపోతే మందిరం మానేసి ఇంట్లో కూర్చుంటావు. దేవుని ఉపకారం నీకు గుర్తుంటే ప్రభు మందిరానికి వచ్చి ఏం చేస్తావు తెలుసా? కృతజ్ఞతాస్తుతులు. దావీదు మందిరం కట్టాలనుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు చాలా యుద్ధాలు చేసావు, వద్దు, నువ్వు వద్దు, నీతో నేను కట్టించను, నీ కుమారుడైన సొలొమోను మహారాజు కడతాడని చెప్పి మందిరం కట్టించాడు. గోళ్ళ బంగారం. అసలు ఎంత అద్భుతంగా కట్టారంటే వర్ణనాతీత బంగారంతోనే, ఉపకరణాలు బంగారం. ఎంత కట్టినాక ఆ మందిరాన్ని చూసి యాజకులు అందరు కలిసి మందిరం దగ్గరికి వచ్చి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే దేవుడు ఆకాశంలో ఆ యొక్క పరలోకంలో ఉండలేక సింహాసనం మీద ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ మందిరంలోకి దిగొచ్చేశాడు. దేవునికి స్తోత్రాలు. తెలు దిగి రాగానే వాళ్ళు నిలబడలేక ఏమైపోయారో తెలుసా? అందరు కింద పడిపోయారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని మందిరానికి వచ్చి నువ్వయ్యా, నేను ఏ పార్టీ వాడినయ్యా, నేను ఏ పార్టీ దాన్నయ్యా, నేను గొప్పవాడిని కనుణ్ణి కాదయ్యా, నాకున్న గొప్పవాళ్ళందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నువ్వైతే ఇప్పుడు వరకు నన్ను బ్రతికించావు, ఈ ఆదివారం వరకు నన్ను క్షేమంగా ఉంచావు, ఇప్పుడు వరకు పనిచేసుకునే కృప ఇచ్చావు, కాళ్ళు చేతులు నడిచే కృప ఇచ్చావు, నోరు మాట్లాడే కృప ఇచ్చావు, నా బిడ్డలు క్షేమంగా ఉంచావు, నా కుటుంబాన్ని క్షేమంగా ఉంచావు అని దేవుని మందిరానికి వచ్చి దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి దేవుని చేతిలో పెట్టి కృతజ్ఞతలు చెల్లిస్తే దేవుడు ఆకాశంలో గంతులు వేస్తూ నా బిడ్డ ఎంత కృతజ్ఞత, నేను 6 రోజులు కాపాడితేనే 7వ రోజు నా మందిరానికి వచ్చి కృతజ్ఞత చెప్తుందని ఆయన అక్కడ ఉండకుండా నీతో పాటు నీ ఇంట్లో నీతో పాటు మిగతా వారం అంతా నడుస్తాడు. ఆ వారం నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంకి ఎందుకు రావాలంటే ఆత్మీయ ఆహారం కొరకు రావాలి. రెండోది కృతజ్ఞతలు చెల్లించటానికి రావాలి. నిజంగా దేవుని కుమార్తెవు బిడ్డవైతే కృతజ్ఞత చెల్లించకుండా ఉండకూడదు. నువ్వు ప్రతి వారం ప్రభు సన్నిధిలో కనబడి 2 చేతులు పైకెత్తి, అయ్యా, 2 చేతులు పైకెత్తటం అర్థం ఏంటో తెలుసా? నేను సున్నా అయ్యా, నాదేమీ లేదయ్యా, ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే నీ కృపే నా తండ్రి, ఈరోజు సజీవంగా ఉన్నానంటే నీ కృపే, నిజంగా నా జీవితంలో ఈరోజు సజీవంగా ఉన్నానంటే దేవుని కృపే. ఎంతమంది విడిచి వెళ్ళిపోయారు, కానీ ప్రభు నన్ను మరణానికి అప్ప చెప్పకుండా ఈరోజు నేను ఎంత కృతజ్ఞతగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లి. అందుకే దేవుని పని అంటే అంత ఇష్టం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎవరు వచ్చినా రాకపోయినా దేవుని సువార్తను ప్రకటిస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 104 చూడండి. సామ్స్ 104:5 చూద్దాం. 4 ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎక్కడ ప్రవేశించాలి?
ఆయన గుమ్మంలోకి ఆయన మందిరంలోకి ఏం చేయాలి ఆ తర్వాత కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోకి ఏం చేయాలి ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా మెట్లెక్కుతున్నాడు ఎలా తెలుసు కృతజ్ఞత అయ్యా ఈ కాళ్ళు ఇచ్చినందుకు వందనాలు నువ్వు కాళ్ళు బట్టి మెట్లెక్కగలుగుతున్నానయ్యా శక్తి ఇచ్చినందుకు వందనాలు నన్ను ఇంట్లో ఉంచకుండా మందిరానికి నడిపించావయ్యా ఓ నీకు కృతజ్ఞత నాయన నన్ను సజీవంగా ఉంచినందుకు వందనాలు నేను చనిపోయి ఉంటే మట్టిలో ఉండేవాడిని కానీ నన్ను బ్రతికించావు నాయన ఇదిగో నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు అని కృతజ్ఞతలు చెల్లించడానికి మందిరానికి రావాలి హల్లెలూయా ఆత్మీయ ఆహారం కొరకు మందిరానికి రావాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే మందిరానికి ఏమవ్వాలి నువ్వు మందిరం మాని ఇంట్లో కూర్చున్నావంటే నువ్వు కృతజ్ఞత లేనివాడివి కాబట్టి ఆ కృతజ్ఞత లేకపోతే నీ జీవితంలో ఏది కూడా నీకు ఆశీర్వాదమో ఒంట్లో బాగోలేదు అనారోగ్యంగా ఉంది లేవలేని పరిస్థితి ఓకే అయినప్పటికి కూడా మందిరాన్ని ఇంట్లోకి తీసుకొచ్చావు నువ్వు ఫోన్ పెట్టుకుని పడుకునైనా చూడవచ్చు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అక్కడే నువ్వు కృతజ్ఞత నాకు చెప్పు దేవుడు నిన్ను ఎంత ప్రేమించి నువ్వు రాలేవని తెలిసి నీకు ఈ మాధ్యమాన్ని ఇచ్చినప్పుడు నువ్వు ఉపయోగించుకోవాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం రాగలిగినప్పుడు ఇంట్లో ఉండకూడదు ఎక్కడికి రావాలి కృతజ్ఞత కలిగిన వాడు దేవుడు అంటే ఇష్టం ఉన్నవాడు మానడు పరిగెత్తుకుంటే ఎక్కడికి వస్తాడు తెలుసా దేవుని సన్నిధికి వస్తాడు మూడోదిగా చూద్దాం ఇంకో మాట కూడా చూడండి 106వ కీర్తన 1 యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన ఎవరంట చెప్పండి ఎందుకు కృతజ్ఞత ఆయన ఎవరు దయాళుడు ఆయన దయ నీ మీద ఉంది కాబట్టి ఈ రోజు నువ్వు ఇలా ఉండగలుగుతున్నావు దేనికి స్తోత్రాలు చెల్లెదు ఆయన దయ లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం ఆయన దయ లేకపోతే ఏమైపోయేవాళ్ళం చెప్పండి ఏమైపోయేవాళ్ళం ఆయన దయని అంత చులకన చేస్తావా కృతజ్ఞత చెప్పడానికి దేవుని సన్నిధికి వచ్చే టైం లేదా నీకు అయితే ఆయన దయను కూడా దూరం చేసుకో ఆయన దయ కూడా వద్దు నీకు ఆయన దయ లేకుండా నువ్వు బ్రతకగలవా ఆయన దయ లేకుండా నువ్వేమని చేయగలవా దేవుని దయనే కావాలని చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా దూరం చేసుకుంటున్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా అలాగే ఇంకోటి 118వ కీర్తన 1 ఒకసారి చూడండి 118వ కీర్తన 118 118వ కీర్తన మొదటి చరణం యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరముండును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దయ కలుగుతుంది కృప వస్తుంది ఆయన యొక్క అనుగ్రహం మన మీదకి వస్తుంది అంటే ఆదివారం మందిరానికి రావటం వల్ల దేవుని దయ నీకు దొరుకుతుంది దేవుని కృప నీకు దొరుకుతుంది దేవుని అనుగ్రహం నీకు దొరుకుతుంది కాబట్టి ఆదివారం ఏం చేయాలి తిని పడుకోవాలా నిజంగా దేవుణ్ణి ప్రేమించే బిడ్డ నిజంగా బుద్ధి ఉన్నవాళ్ళు మాత్రం మానేసి అటు ఇటు పనులకి వెళ్ళరు దేవునికి స్తోత్రాలు చేయలేదు డబ్బులు కావాలి ఈరోజు డబ్బులే నిన్ను బ్రతికిస్తాయా దేవుని మందిరాన్ని ఎగ్గొట్టినా వచ్చిన డబ్బులు నిన్ను బ్రతికిస్తాయా దేవుడు ఇవ్వలేడా దేవుడు చేతకానివాడా నిన్ను పోషించడం ఆయనకి చేత కాదా నిన్ను లేవనెత్తడం ఆయనకి చేత కాదా నీ క్రియల ద్వారా నువ్వేం చెప్తున్నావంటే అయ్యా నేను వెళ్ళకపోతే నేను బ్రతకలేను నేను వెళ్ళకపోతే నేను జీవించలేను నువ్వు చేసేవాడివి కాదు నీకు చేత కాదు కాబట్టి నేనేం చేయాలో తెలుసా ఈరోజు నీ మందిరాన్ని మానేసి కృతజ్ఞతలు మానేసి ఆత్మీయ ఆహారం మానేసి నేను ఎక్కడికి వెళ్తాను పనికెళ్ళి నన్ను నేనే బ్రతు నీకు నువ్వు బ్రతకడం నేర్చుకుంటే నీ తోక ఎంత ఉండదు తెలుసా గొర్రె తోకలాగానే ఉంటుంది దేవునికి స్తోత్రాలు అది దేవునికి అప్పచెప్పి నువ్వు బ్రతకడం నేర్చుకుంటే దేవుడు నిన్ను ఎక్కడికి పాకిస్తాడో తెలియదు నేను ద్రాక్షావల్లిని ఏ తీగ నాలో అంట కట్టబడద్దు తీగ బహుగా నాకు వేరుగా ఉండి మీరేమి కూడా అది దేవునికి వేరుగా ఉండాలని బ్రతుకుతున్నారు దేవునికి వేరుగా ఉండి బ్రతుకుతాం మందిరం వద్దు ఆయన ఆత్మీయ ఆహారం వద్దు కృతజ్ఞత వద్దు నా సొంతగా నేను బ్రతుకుతాను అలా బ్రతకటం వల్ల ఎంత మాత్రం కూడా లాభము లేదని ప్రేమపూర్వకంగా దేవుని వాక్యంలోంచి మీకు నేను తెలియపరుస్తున్నాను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హల్లెలూయా చాలా మంది అనుకుంటా అయ్యో పాస్టర్ గారు మేము ఎందుకండి ఎదగల కారణం ఏంటి దేవునికి ప్రాధాన్యత లేదు నీ దగ్గర నువ్వు ఆత్మలో ఎదగలేదు పైకి ఎదిగినట్టుగా నటిస్తున్నావు ఆత్మలో ఎదుగుచున్న ప్రకారం అన్ని విషయాలు ఏమవుతావు నువ్వు వర్తిల్తావు ఆత్మలో ఎదుకే బిడ్డ
ఆత్మీయ ఆహారం తినే బిడ్డ, దేవుడికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించే బిడ్డ ఉండదు. దేవుడు దినదిన అభివృద్ధిలోకి వాళ్ళని తీసుకొస్తాడు. మొదటిగా అది స్థితి కొంచెమైనను తుదకు మహావృక్షం లాగా మహాభివృద్ధిలోకి దేవుడు తీసుకొస్తాడు. బైబిల్లో చూడండి, దావీదుని మొదటి స్థితి ఏంటి? గొర్రెలు కాసుకున్నాడు, ఉంచాడా దేవుడు అలాగా? చక్రవర్తిని చేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సాక్ష్యం ఇచ్చాడు దావీదుకి. ఏమన్నా తెలుసా? నా హృదయానుసారుడైన, నా హృదయాలు ఆలోచనలు నెరవేర్చగలిగిన మనుష్యుడిని నేను కనుగొన్నాను. నేను కనుగొన్నాను అంటే ఎదుగుతున్నాడేమో. ఆయన హృదయాన్ని నెరవేర్చే వాళ్ళు ఎవరున్నారని ఆ రోజు కాదు, ఈ రోజు కూడా ఆయన హృదయం ఎదుగుతూ ఉంది. నా ఆత్మీయ కొరకు, నా ఆత్మీయ ఆహారం కొరకు ఎదురు చూచేవారు ఎవరు? నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఎవరని ఆయన హృదయం ఎదుగుతూ ఉంటే, ఆ కృతజ్ఞతలు నీలో లేకుండా, ఆత్మీయ ఆహారం కొరకు దుష్ట నీలో లేకుండా ఉంటే నువ్వు ఎలా పైకి వస్తావు? ఎలా అభివృద్ధిలోకి వస్తావు? అభివృద్ధిలోకి రానే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మూడోది ఎందుకు వస్తున్నావు తెలుసా? దేవుని మందిరము ద్వారా ఆశీర్వదించబడడానికి వస్తున్నావు. మూడోది దేవుని మందిరము ద్వారా ఆశీర్వదించబడడానికి వస్తున్నావు. ఆశీర్వాదం ఇక్కడ దొరుకుద్ది. కీర్తనలు 36:8 చూడండి, వాళ్ళు చదివిన కీర్తన. కీర్తనలు 36:8 చూడండి. నీ మందిరము యొక్క సమృద్ధి వలన, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. మందిరంలో ఏముందంట చెప్పండి? ఏముంది గట్టిగా? సమృద్ధి. మందిరం యొక్క సమృద్ధి వలన మేమేమవుతున్నా? సంతృప్తి చెందుచున్నాము. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు. నీ యొక్క జీవపు ఊట కలదు. దేవుని దగ్గర ఏముంది? ఏముంది చెప్పండి? మందిరానికి వస్తే ఏం దొరుకుద్ది? చెంబు నీళ్లు కాదు, ఓటే దొరుకుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఓట పక్కన ఉన్న చెట్టుకి నీళ్లు కావాలా? ఓట పక్కన ఉన్న చెట్టుకి వర్షం కావాలా? చెప్పండి, కావాలా వద్దా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి రావటం వల్ల ఆశీర్వాదం. మందిరానికి రావటం వల్ల ఆశీర్వాదం అంటే ఏంటి? కుటుంబ ఆశీర్వాదం, బిడ్డల ఆశీర్వాదం, నీ ఆర్థిక పరిస్థితుల ఆశీర్వాదం, నీ శరీరం ఆశీర్వదించబడ. ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మీయ ఆహారం తింటున్నావు, కృతజ్ఞతను స్తుతించడానికి వస్తున్నావు. వెంటనే దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లింది. హల్లెలూయా, ఎంత మంచి మాట. నీ మందిరము యొక్క సమృద్ధి వలన, అందరు చెప్పండి, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. చూసారా? మందిరానికి రావడం వల్ల సమృద్ధి, సంతృప్తి. నాలుగోదికి ఏం చేయాలి తెలుసా? దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే, ఎందుకు? సమాజంగా కూడుకోవడానికి రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అపొస్తలుల కార్యం 2:42-47. అపొస్తలుల కార్యం 2:42. అపొస్తలుల బోధయందును, వీరు అపొస్తలుల బోధయందు సహవాసమందును, సహవాసమందును రొట్టె విరుచుటయందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి, ఎడతెగకా ఉన్నారు. తద్దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. వారు సమాజంగా ఎప్పుడైతే ఆదిమ సంఘములో ఎప్పుడైతే రక్షణ పొందారో, బాప్తిసం పొందారో, మొదటి సంఘంలో 3,000, మొదటి సంఘంలో 3,000 మంది వచ్చిన తర్వాత వారందరూ, ఇంకా తర్వాత 4,000 మంది సంఘం వృద్ధవుతూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? సమాజంగా కూడుకోవడం మానలేదు. సమాజంగా కూడుకుంటే అక్కడ అద్భుతాలు జరిగినాయి అంట. దేవుడు అపొస్తలులను బలంగా వాడుకున్నాడంట. అందరూ ఒకే మనసుతో ఉన్నారు. పెంతకోస్తు దినాన్ని కూడా అందరూ ఐక్యత కలిగి సమాధానంగా ఉన్నప్పుడు అక్కడ ఏమైందో తెలుసా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకున్నారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగోది, సమాజంగా కూడుకోవడానికి మందిరం వస్తున్నాం. ఒంటిపేట తాడు కన్నా 4 పేటలు తాడు, 3 పేటలు తాడు, ఎన్ని పేటలు ఉంటే అంత బలంగా ఉంటుంది. మనం ఇంకోటి చెప్పమంటారా, సమాజం ఎందుకు కూడుకోవాలంటే, మనమందరం కూడా శరీరంలో ఒక అవయవాలు అయి ఉన్నాం, ఒక అవయవం. ఇప్పుడు నేను ఒక అవయవం, మీరు ఒక అవయవం, నేను కన్ను లేకపోతే మీరు కాళ్ళు, అట్లాగా అందరూ. ఈ అవయవాలన్నీ కూడా ఏమవ్వాలి తెలుసా? ఆదివారం కూడుకోవాలి, దేవుని శరీరంగా ఏర్పడాలి. దానికి శిరస్సుగా ఎవరు ఉంటారు తెలుసా? దేవుడు ఉంటాడు. ఎప్పుడైతే శిరస్సు మనకు అతకబడిందో శరీరం ఎలాగుంటుందో తెలుసా? ఆరోగ్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఐదోది భక్తిహీనతను పోగొట్టుద్ది ఇక్కడ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
రక్తహీనత పోవాలి అంటే జ్యూసులు తాగాలి, టాబ్లెట్లు ఐరే ఎన్నో టాబ్లెట్స్ అట్లాంటివన్నీ వాడాలి. భక్తిహీనత పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? భక్తి లేని ధనం పోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరానికి రావాలి. వస్తే దేవుని వాక్యం నేను చేస్తుంది కడుగుద్ది. దేవుని వాక్యం ఏంటి? సబ్బు వంటిది. దేవుని వాక్యం ఏంటిది? కంసాలి వారి శుద్ధి వంటిది. దేవుని వాక్యం ఎలాంటిది? సకల వారి సబ్బు వంటిది. దేవుని వాక్యం ఎలాంటిది? అర్థం వంటిది. నీ బ్రతుకేంటి ఇక్కడ అర్థమైపోద్ది. నీ బ్రతుకుని బాగు చేయడానికి, నీ భక్తిహీనతను పోగొట్టడానికి నువ్వు ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. రెండో చరణం, వారు వాని దోషములు బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. అంటే దీని మాట అర్థం ఏంటి తెలుసా? దొంగతనం చేసేవాడు దొంగతనం బయటపడే వరకు కూడా దొంగతనం వాడికి ఏమనిపించుద్ది? ఇది రైటే అనిపిస్తూ ఉంటుంది. తాగేవాడు అడుగు వాడి లివర్ కుళ్ళిపోయి పాడైపోయే వరకు, చచ్చిపోతామని చెప్పే అంత వరకు కూడా వాడు చేసే పని వాడికి ఏమనిపిస్తుంది? రైటే అనిపిస్తుంది. ముఖస్థుతి, నువ్వు కరెక్టే చేస్తున్నావు లేరా, నీకున్న బాధలకు ఇదే పరిష్కారం. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఆయన తాగుతున్నావు అంటే నాకున్న బాధలు నీకు తెలుసా? భక్తిహీనులు ఏ తప్పు చేసినా చిన్న కూడా పశ్చాత్తాపం ఉండదు వాళ్ళకి. వాళ్ళకి ఏమనిపించిందో తెలుసా? నేను చేసేదే రైట్, ఈ గొడవలు ఏదే రైట్, ఈ బూతులు రైట్, అన్ని రైట్, ఏ లోకంలో ఏం చేసినా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చేస్తున్నానని అనిపిస్తుంది భక్తిహీనులు. ఆ రోజు మందిరానికి ఎందుకు వస్తామో తెలుసా? దేవుని స్వరాన్ని వినడానికి వస్తాం. దేవుని స్వరం చూడండి, యోహాన్ రాసిన సువార్త 10:27. నా గొర్రెలు ఏం చేస్తాయి? ఏమండి, దేవుని గొర్రెలు దేవుని దొడ్లో ఉంటాయండి. దేవుని దొడ్లో ఉన్న గొర్రెలు ఏం చేస్తాయి? దేవుని స్వరాన్ని వింటాయి. ఇక్కడికి ఎందుకు వస్తున్నాం తెలుసా? దేవుని స్వరాన్ని వినటానికి. నేను వాక్యం చెప్పొచ్చు కానీ దేవుడు నీకు వేరే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇది రెండంచులో వాడిగల ఖడ్గం. నేను చెప్తూ ప్రభు మాట్లాడుతూ ఉండొచ్చు కానీ ఆ వాక్యము కొందరికి ఒకలాగా అర్థమవుతుంది, కొంతమందికి కొంతమందికి బాధ కలిగి నేను ఈ మందిరాన్ని నన్ను పారిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్ర, మేము ఎప్పుడు వచ్చినా మా గురించే చెప్తున్నాడని మందిరం పారిపోయారు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. హల్లెలూయా. 7వది చివరి మాట, మనసు రూపాంతరం చెందుద్ది. ఇక్కడ మనసు ఏమవుతుందంట? ఎందుకంటే ఈ మనసు మన మాట ఇనేది కాదు. దీని ఇష్టం, దీనికి మనసును పట్టుకుని ఉంచడం ఎవడం వల్ల అది ఎట్టుపడి ఇక్కడ కూర్చున్నారా? ఇక్కడ లేదు మీ కొంతమంది మనసు. ఆ మనస్సుని మార్చేది ఏంటో తెలుసా? దేవుని మందిరం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మనస్సును లైన్లో పెట్టేది ఏంటో తెలుసా? అందుకే యవనస్తులు దేవుని మందిరానికి రమ్మని చెప్పేది. యవనస్తులకు మనసు ఒక చోట ఉండదు, ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది, ఎక్కడ పడితే అటు తిరుగుతూ ఉంటుంది. యవనస్తులు కదా అందరికీ, మీకు నాకు అందరికీ కూడా ఈ మనసును అదుపులో పెట్టడానికి ఎక్కడికి రావాలి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందిరానికి రావడం వల్ల ఎన్నో లాభాలు. ఎందుకు రావాలి అంటే మొదటిగా చెప్పండి, ఎందుకు రావాలి? ఆత్మీయ ఆహారం కొరకు రావాలి. రెండోది ఎందుకు రావాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రావాలి. మూడోది ఎందుకు రావాలి? ఆశీర్వదించబడాలి అంటే నువ్వు రావాలి. నాలుగోది ఎందుకు రావాలి? సమాజంగా కూడుకోవడానికి రావాలి. ఐదోదిగా ఎందుకు రావాలి? భక్తిహీనత పోగొట్టుకోవడానికి రావాలి. ఆరోది ఎందుకు రావాలి? దేవుని స్వరాన్ని వినటానికి రావాలి. ఏడోది ఎందుకు రావాలి? ఎందుకు రావాలి? రూపాంతరం చెందటానికి రావాలి. ఒక మాట చెప్తున్నాను, రూపాంతరం ఇక్కడే కాదు. ఒక దినాన ప్రభువు మధ్యాకాశానికి వస్తారు, బోర ఊదుతారు. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? రూపాంతరం చెంది దేవుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలంలోకి ఎగిరి వెళ్ళిపోతావు. అక్కడ ప్రభుని ఎదుర్కొని మనం అందరం కూడా నిత్యరాజ్యానికి వెళ్ళిపోతాం. ఆ అనుభవం రావాలి అంటే ఇక్కడ నువ్వు రూపాంతరం చెందకపోతే, ఇక్కడ నువ్వు రక్షణ పొందకపోతే, ఇంకా బాప్తీసం పొందకపోతే, ఇంకా ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించకపోతే, ఇంకా రూపాంతర అనుభవంలోకి రాకపోతే, ఏది ఉత్తమమో నీకు తెలియపరచబడినా నువ్వు దాన్ని చెయ్యకపోతే, తల్లుంచండి ప్రార్థన చేసుకుందాం. అడ్రస్: బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు, రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్, 77-2-1/1, శాంతినగర్, సింగినగర్, విజయవాడ 15. మా మొదటి ఆరాధన కొత్త రాజరాజేశ్వరిపేట. మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి. మా మూడవ ఆరాధన బాంబే కాలనీ. మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్, సింగ్ నగర్. మీ అందరు పాల్గొని దైవ దీవెనలు పొందండి. ఆ ఫోన్ నంబర్స్ 9948596336, 9491926336. Thank you.